హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. నిన్న చూసినట్టయితే మార్కెట్లు వన్ వీక్ నుంచి చెమటలు పట్టించిన మార్కెట్లు నిన్న మాత్రం కొంచెం ఊరటనిచ్చాయి అనుకోవాలి. కొంచెం గ్యాప్ అప్తో స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి కొంచెం ఫాల్ డౌన్ అయింది, లిటిల్ ఫాల్ డౌన్. మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, ఈరోజు సిచ్యువేషన్ ఏంటి, నిన్న ఎందుకు అలా జరిగింది అని మాట్లాడడానికి అనలిస్టు, మార్కెట్ ట్రేడరు అండ్ ఇన్వెస్టర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న కొంచెం వన్ వీక్ నుంచి కొంచెం చెమటలు పట్టించిన మార్కెట్ నిన్న కొంచెం ఊరటనిచ్చాయి అనుకోవచ్చా సార్? అవును. కాకపోతే ఏంటిది అంటే ఈరోజు ఎఫ్ఎన్ఓ క్లోజింగ్ ఉంది. వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి ఎక్స్పైరీ ఉంది. నిన్న కొంచెం ఉదయం తర్వాత కొంచెం రికవరీ అయినట్టుగా ఉంది, కానీ అన్ని సెక్టార్లు కూడా నిన్న పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మైనస్ కొంచెం పాయింట్ తోటే, కానీ ఈ రోజు మాత్రము యుద్ధ వాతావరణం ఏర్పడింది. రష్యా ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడానికి బలగాల్ని రెడీ చేయడం జరిగింది. అమెరికా వాళ్ళు కూడా బోర్డర్ లో మన హెలికాప్టర్ని వాళ్ళని చేయటం జరిగింది. ఆ యుద్ధ వాతావరణం తోటి అమెరికా ఎక్కువ చెప్తుంది, ఎక్కువ చేస్తుంది అని చైనా వాళ్ళు అనటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే రాత్రి యుఎస్ మార్కెట్లు బాగా పడటం జరిగింది. సింగపూర్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, నిఫ్టీ ఉంటుంది మన నిఫ్టీ, సింగపూర్ ఎక్స్చేంజ్ లో ప్రజెంట్ 358 పాయింట్లు మైనస్ లో చూపిస్తుంది. సుమారుగా 358 అంటే 3.5-4 times నియర్లీ సెన్సెక్స్ డౌన్ లో ఉంటుంది. అంటే 4 రెట్లు అంటే 713-1300 పాయింట్లు డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఉక్రెయిన్ రష్యా ఏదైతే సమస్య పోయేంత వరకు కూడా అంటే మనకి అసలు విషయం తెలియదు. గ్యాప్ డౌన్ మామూలుగా కాదు, 1200-1300 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే సెన్సెక్స్. మన నిఫ్టీ వచ్చి 350 సుమారు ఇప్పుడు చూపిస్తుంది. ఇంకొంచసేపటికైనాక ఇంకా పెరుగుతుందా, అలానే కంటిన్యూ అవుతుందా, రికవరీ అవుతుందా అనేది మనము మార్కెట్ ఓపెన్ అయినాక తెలుస్తుంది. మరలా ఇప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యి 1200-1300 సుమారుగా ఏది సెన్సెక్స్, నిఫ్టీ వచ్చి 350 పైన ఉంది. ఇప్పుడు తర్వాత ఏమైతుందంటే ఇవాళ వీక్లీ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి 12:30 అంటే 1:30 యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. యూరోపియన్ మార్కెట్లు కనుక పాజిటివ్ లో కానీ లేకపోతే ఈ రష్యా ఉక్రెయిన్ ఏదైనా అమెరికా అవి కానీ మిగతా దేశాలు ఏవైతే చర్చలకు కానీ ఏదైనా డిస్కషన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు మాత్రం మరలా కొంచెం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం. సారీ ఫర్ ఇంటరప్షన్. ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి సార్? అంటే యాక్చువల్గా ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఫార్వర్డ్ అవ్వచ్చా, బయ్యా, సెల్లా, హోల్డా, అంటే ఎలా డీల్ చేయాలి వాళ్ళు? పానిక్ అవ్వకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. ఇది ఓన్లీ అబ్జర్వేషన్ చేయాలి. ఎవరైతే ఫండ్స్ ఉన్నాయో, మంచి కంపెనీలు వాల్యూ ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అవి కొనుక్కొని ఉంచుకోవాలి. అవి కూడా మొత్తం కొనుక్కోకర్లేదు. ఎందుకు అంటే ఒకవేళ ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నాయి, మొత్తం పెట్టి కొనడం అనుకోండి, యుద్ధ వాతావరణం ఇంకా సీరియస్ అయితే ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, మీరు కొనదలుచుకుంటే 1,00,000 రూపాయలు ఉంటే ఉదాహరణకు 20-25% బై చేయాలి, మిగిలింది మళ్ళీ క్యాష్ రూపంలో ఉంచుకోవాలి. ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయ్యి యుద్ధ వాతావరణం కనుక సమస్య పోతే మార్కెట్ మళ్ళీ ఈ స్థాయి ఉండదు. ఇంకా ఎట్ ఏ టైము మళ్ళీ 1,400-1,500-2,000 పాయింట్లు కూడా పెరిగే అవకాశాలు కనపడతాయి. అంటే ఎలా అయితే పడుతుందో మళ్ళీ అలానే పెరిగే అవకాశాలు కనపడతాయి. కాకపోతే ఈ యుద్ధ వాతావరణం భయంతో మనకి ఏదైతే ప్యానిక్ అవ్వటమే, అంటే మన నిఫ్టీ కానీ మన సెన్సెక్స్ కానీ మెయిన్ పడిపోవటానికి రీజన్ ఏంటిదంటే ఎఫ్ఐఐలు ఇప్పటి వరకు కంటిన్యూగా 1,000,000 కోట్లు అమ్ముతున్నారు. నిన్న కూడా మీరు వాళ్ళు 3,417.16 కోట్లు అమ్మటం జరిగింది. మన డిఐఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 324.37 కోట్లు బై చేయడం జరిగింది. అంటే కంటిన్యూగా ఎఫ్ఐఐలు అమ్ముతూ ఉన్నా కానీ కంటిన్యూగా మన డిఐఐలు కొంటూ ఉన్నాయి. అంటే వాల్యూ ఉన్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో, షేర్లు ఏవైతే ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఫండ్స్ తోటి ఎంటర్ అవుతూనే ఉన్నారు. కానీ మనకు ఈ దీంతో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీస్ వాల్యూ కనుక ఉండి కొనుక్కుంటే మరలా ఇటువంటి సిచ్యువేషన్స్ రావు. ఎందుకంటున్నా అంటే కరోనా టైంలో కూడా ఇలానే అయిపోయింది అన్నారు. మార్చి 22 లాక్డౌన్ పెడితే మార్చి 23కి ఒక 10-12 ఏళ్ల బాటంకి వచ్చింది. మరలా ఏమైంది, ఆల్ టైమ్ హైక్ చేరిపోయింది విత్ ఇన్ మళ్ళీ 1.5 ఇయర్, 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ లోపలనే. అంటే ఏం జరుగుతుంది,
బాటంకి వచ్చినప్పుడు ఏదైతే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే టీవీలు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, అవన్నీ కూడా న్యూస్ అనుకోండి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎప్పటికప్పుడు ప్యానిక్ చేస్తారు, టెంప్ట్ చేస్తారు. ప్యానిక్ టెంప్ట్ తోటి ఈ మామూలు ఎవరైతే లోన్లో తీసుకున్నా కానీ సపోజ్ సబ్జెక్టు లేకుండా నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పిందని బై చేయటం, పడిపోతుందని కానీ ఇంకా ఎంతవరకు పడిపోతుందని మొత్తం లాస్ అయిందని క్లోజ్ చేసుకోవటం అలా చేయకూడదు అనమాట. ఎవరైతే వాల్యూ ఉండి ఉంటాయో ఎప్పుడైనంటే ఏదో ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడిందని అంటారు కానీ మిగిలిన దేశాలు ఊకోవు బాబు, ఇవన్నీ సంబంధం లేదు. అసలు రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ మాతృ దేశం రష్యా, రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకుంటుందంటే నీకేం సంబంధం అంటారు అసలు జనరల్ గా? ఎందుకంటే ఉక్రెయిన్ అనేది ఒకప్పుడు రష్యాలో భాగమే. ఒక అంటే మిఖాయిల్ గోర్బచోవ్ 1991 లో లాస్ట్ సోవియట్ యూనియన్ గా లీడర్ గా ఉన్నప్పుడు విడిపోయింది అనమాట ఇవన్నీ, ఏది ఉక్రెయిన్ ఇవి కొన్ని ఒక 7 దేశాలుగా విడిపోయిన. ఇప్పుడు మరి రష్యా ఎందుకు ఆక్రమించుకుంటుంది ఉక్రెయిన్ అంటే, ఎప్పుడైతే ఈ నాటో దళాలు అంటే అమెరికా వాళ్ళు ఈ ఉక్రెయిన్ మీద పెత్తనం చేస్తూ వాళ్ళకి అవసరానికి ఇచ్చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ ఈ ఉక్రెయిన్ బోర్డర్ అంటే రష్యా బోర్డర్ కు ఉక్రెయిన్ ఏదైతే బోర్డర్ ఉందో అక్కడ నాటో దళాలు అమెరికా దళాలని మోకరించారు, అప్పుడు రష్యా ఎంటర్ అవుతుంది. లేకపోతే మామూలుగా ఉక్రెయిన్ మీద రష్యా ఏమీ ఆక్యుపై చేసుకోవటం కానీ రష్యా ఉక్రెయిన్ ఇప్పుడు ప్రజెంట్ మనకు న్యూస్ కూడా ఉంది సార్, అంటే ఉక్రెయిన్ దళాలు కూడా మొత్తం రిజర్వ్ బలగాలను రంగంలోకి దించినాయని, అండ్ ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ విధింపులు భద్రతా మండలి ఆమోదం ఎలా ఉంటుంది సార్? అదే ఉక్రెయిన్ లో రెండు భాగాలు ఆల్రెడీ రష్యా హ్యాండ్ ఓవర్ చేసుకుంది, ఇంకొక భాగం ఏదైతే ఉందో అది అమెరికా హ్యాండ్ ఓవర్ లో ఉంది. కాబట్టి ఉక్రెయిన్ లో ఇప్పుడు ఆల్రెడీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది 1 డేకి, అది 30 డేస్ కి ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎంబసీ వాళ్ళు కూడా మన వాళ్ళని ఒక ఫ్లైట్ లో నిన్న రావడం జరిగిపోయింది, ఇంకో 2 ఫ్లైట్లు ఈ వారంలో అంటే మన ఇండియన్ వాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావడానికి సన్నద్ధం అయిపోయింది. 3 ఫ్లైట్లని సెట్ చేయడం జరిగింది, ఒక ఫ్లైట్ ఆల్రెడీ నిన్న వచ్చేయడం జరిగింది, ఇంకో 2 ఫ్లైట్లు ఈ వారంలో వచ్చేస్తాయి. అంటే ఏంది యుద్ధ వాతావరణం ఇలా ఉంటుంది అని మన వాళ్ళు ముందే మన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇది అంటే రష్యా వాళ్ళు ఆల్రెడీ అంటే బలగాలు అమెరికా బలగాలు అనుకోండి రష్యా బలగాలు అనుకోండి ఒక 10 మైళ్ళ వరకు వచ్చేసారట ఆల్రెడీ, అంటే ఉక్రెయిన్ లో బాగా 10 మైళ్ళ లోపుకి బోర్డర్ లోకి చొరబడుతున్నారు అనేది వార్త సార్. అదే ఒకటి ఉంటే మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కి వస్తే హీరో మోటార్ క్రాప్ కొలాబరేషన్ అండి సార్ బీపీసీఎల్ తోని, ఈ ఛార్జింగ్ సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కోసము వాళ్ళతో కొలాబరేషన్ అండి. ఈ కొలాబరేషన్ తోని మూమెంట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఆ కొలాబరేషన్ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ కంపెనీస్ కూడా ఎలా డీల్ చేయగలుగుతాయి? ఓకే ఓకే, అదేంటిది అంటే ఢిల్లీ బెంగళూరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్పాన్షన్ చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కోసం. హీరో మోటో కార్పు మన బీపీసీఎల్ భారత్ పెట్రోలియం తోటి టైఅప్ అయింది. అయితే ఇప్పుడు టైఅప్ే అయింది, ఇప్పుడు మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే టైఅప్ అయింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి మార్కెట్లోకి, మార్కెట్లోకి వచ్చినాక అవి ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం పడాలి. అప్పుడు బీపీసీఎలే కాదు అన్ని పెట్రోల్ బంకులలో కూడా ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ అన్ని బంకులలో కూడా వస్తాయి, సెపరేట్ గ్యాస్ వస్తాయి, రిలయన్స్ వాళ్ళు వస్తాయి, అన్నిటికీ వస్తాయి. ఇది ఒక న్యూస్ కాకపోతే ఈ న్యూస్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండి ఎప్పుడైతే మీకు బీపీసీఎల్ కానీ హెచ్పి మన హీరో మోటార్ కార్పు తగ్గితే కొనుక్కోమని చెప్పడం కోసమే ఈ న్యూస్. అంతే తప్ప ఇంప్లిమెంటేషన్ పట్ల ఏం తొందరగా జరగదు. అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ రాలి మార్కెట్లోకి, అవి రావాలి, అవి పనిచేయాలి, మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్కి పోవాలి, అప్పుడు బీపీసీఎల్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలి. ఇది ఓకే గుడ్ న్యూస్. అలాంటివి చాలా ఉంటాయి డైలీ. ఉదాహరణకి ఇంకొకటి కూడా ఉంది, డాబర్ కంపెనీ ఇండియన్ ఆయిల్ తోటి టైఅప్ అయింది. ఏమని 14 కోట్ల మంది ఎల్పిజి కస్టమర్స్ ఉన్నారు, ఇది ఇండియన్ ఆయిల్ కస్టమర్స్. ఈ డాబర్ ప్రొడక్ట్స్ ఎల్పిజి కస్టమర్స్ కి అమ్మడానికి వాళ్ళు టైఅప్ అయింది. ఇటువంటివి అనమాట. అంటే తొందరగా ఇంప్లిమెంటేషన్ అవుతుందా తొందరగా కాదా అనేది మనం గమనించాలి. సపోజ్ ఇప్పుడు బీపీసీఎల్ హీరో మోటార్ ఉంది, తొందరగా ఇంప్లిమెంటేషన్ కాదు, కానీ డాబర్ ఇండియన్ ఆయిల్ రెండు ఆల్రెడీ సెట్ అయినటువంటి సంస్థలు. ఇప్పుడు మీరు వీలైతే డాబర్ని కొనుక్కోవచ్చు, ఐఓసీ కొనుక్కోవచ్చు. ఎందుకు అంటే ఐఓసీ ఏదైతే కస్టమర్లు 14 కోట్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈ చేయటం జరుగుతుంది, అంటే డాబర్ ప్రొడక్ట్స్. అందుకని నా ఉద్దేశంలో హీరో మోటో కార్ కంటే ఐఓసీ కానీ డాబర్ కానీ బెటర్ అనమాట ఇది ఎంటర్ కావటానికి. సార్ ఇంకోటి తర్వాత ఇప్పుడు మన ఆడియన్స్ కు ఒక చిన్న టిప్ చెప్తారా సార్ ఈ రోజు బయ్యర్ సెల్ కోసం? ఓకే, ఇంకా పెరిగింది ఇప్పుడు 400 పాయింట్లకు పోయింది, అంటే సుమారు 1500 కూడా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది మైనస్,
అంటే గ్యాప్ డౌన్ మామూలుగా లేదు, సుమారు 14-15 వందలు గ్యాప్ డౌన్ తోటి అయిపోతుంది. ఇంకా మెయిన్ ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది. నెంబర్ టూ, ఏవైతే ఇవాళ క్లోజింగ్ కాబట్టి మార్జిన్స్ ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి, అవన్నీ స్క్వేర్ ఆఫ్ చేస్తుంది సిస్టమే, అన్ని రైట్ ఆఫ్ చేసేస్తుంది సిస్టమే. అంటే నువ్వు మార్జిన్ తోటి ఏవైతే పొజిషన్స్ తీసుకున్నావో, నీ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, నువ్వు మార్జిన్ మెయింటైన్ చేయమంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, మార్జిన్ మెయింటైన్ చేయకపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా అంటే ఏమవుతుంది, కొంచెం సెల్లింగ్ అయితే ఇంకెక్కువ సెల్లింగ్ జరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది ఇంకా ఎక్కువ డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఇది ఇప్పట్లో అంటే ఈ రోజు ఓపెన్ అయిన తర్వాత డౌన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇక బౌన్స్ బ్యాక్ అనేది ఈ రోజుకి డౌటే, ఇది రివర్స్ కావటం. సార్ కాకపోతే మరలా రేపు చెప్పండి. అదే సింగిల్ ఆడియన్స్ కోసం ఒక టిప్ చెప్తారా సార్? ఆడియన్స్ కోసం షుగర్ సెక్టార్ అయితే ఓకే. నిన్న పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ జరిగింది, ఇథనాల్ మీద మేము ఈఐడి ప్యారీ కానీ త్రివేణి ఇంజనీరింగ్ కానీ ఆ రెండు షుగర్ సెక్టార్లో 35 కంపెనీలు ఉన్నాయి. ఈ 35 కంపెనీల్లో రెండు బాగున్నాయి, ఈఐడి ప్యారీ ఒకటి, త్రివేణి ఇంజనీరింగ్ ఒకటి. మీరు తగ్గితే కొనుక్కోవచ్చు ఈఐడి ప్యారీ. ఈఐడి ప్యారీ ఈరోజు మళ్ళీ గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయిపోతుంది. మార్కెట్ 14-15 పాయింట్లు పడ్డ ఈఐడి ప్యారీ ఒకటి, త్రివేణి ఇంజనీరింగ్. ఎందుకంటే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఇథనాల్ మీద. ఇథనాల్ అంటే ఏం లేదు, మొలాసిస్. షుగర్ని మొత్తం తీసినాక పిప్పు వస్తుంది, ఆ పిప్పులో వచ్చి ఆ షుగర్ అంటే వేస్ట్ మెటీరియల్ కిందకి అనమాట. షుగర్ సెక్టార్లో అంటే షుగర్ ఫ్యాక్టరీలో వేస్ట్ కింద ఉండేటటువంటిది మొలాసిస్ అంటారు. ఈ మొలాసిసే ఈ పదం ఇథనాల్. ఇథనాల్ అనేది ఇప్పుడు చాలా యూస్ఫుల్ అనమాట షుగర్ కంపెనీలకి, టర్న్ అరౌండ్ అనమాట ఇథనాల్ తోటి. మీరు షుగర్ సెక్టార్ మాత్రం ఇప్పుడు ఇవాళ మనకు షుగర్ సెక్టార్ ఒకటి మాత్రం ఈఐడి ప్యారీ ఆర్ త్రివేణి ఇంజనీరింగ్ మనము రికమెండ్ చేయడానికి వీలైతుంది. అట్లాని మర్రా ఏం చేయాలి, నిన్నటి ధర కంటే పైన ఉంటేనే బై చేయాలి. నిన్నటి ధర కంటే కిందుంటే మాత్రం బై చేయొద్దు. ఒకటి, నిన్నటి ధర గనక దాటినాక బై చేస్తే, ఒకవేళ నిన్నటి ధర కంటే కిందికి గనక వెళ్ళిపోతే నమస్తే మళ్ళీ అమ్మేయాలి. ఎందుకు అంటే అన్ని మార్కెట్లు అంటే 14-15 వందల పాయింట్లు పడుతున్నప్పుడు నేనేదో ఏడి ప్యారీ చెప్పిన అని అంటే అదేమీ ఉరకదు ముందుకి, అది కూడా వెనక్కి వస్తుంది. కాకపోతే ఏంటిది, షుగర్ సెక్టార్లో ఇథనాల్కి ఒక న్యూస్ ఉంది కాబట్టి ఆ ఇథనాల్ న్యూస్ ఇవాళ కాకపోయినా రేపైనా మీరు తగ్గితే కొనుక్కోవచ్చు. ఇవాళ కాకపోయినా తర్వాతకైనా ఆ ఈఐడి ప్యారీ కానీ త్రివేణి ఇంజనీరింగ్ కానీ కొనుక్కోవడానికి మంచిది అని. అంతే తప్ప మార్కెట్ పడుతున్నప్పుడు మార్కెట్ కి ఎదురీదే ఉంటాయి అంటే ఇటువంటివి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్యనారాయణ గారు మొత్తం మీద అనలిస్ట్ చెప్పేది ఏంటంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఉంటుంది, ప్యానిక్ ఉంటుంది, ఎలాంటి భయపడకూడదు అని మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్.